వెల్కమ్ టు ఎడి కేర్ ఈరోజు మన ఒక మంచి డ్రామా టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ప్రోస్లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీరు చాలాసార్లు ఫ్యామిలీ కామెడీ గురించి వింటారు దానితో పాటు ఇంకా ఏంటంటే మనకు మనుషుల మధ్య ఉన్నటువంటి గ్రీడీనెస్ అంటే ఆ దురాశ ఏ విధంగా ఆ దుఃఖానికి చేటవుతుంది అవుతుంది అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను మనం ఏ విధంగా గౌరవిస్తాం అంటే వాళ్ళ ఆస్తిని బట్టా లేకపోతే వాళ్ళ యొక్క మనసును బట్టా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా మనం తెలుసుకుందాం సో ఇది సెమిస్టర్ వన్లో లాస్ట్ యూనిట్ అయితే ఇది కేవలం డిగ్రీ స్టూడెంట్స్కే కాదు టెన్త్ క్లాస్లో కూడా ఈ లెసన్ ఉంది అయితే నేను ఈ లెసన్ని నేను చాలా సింపుల్గా మీకు డిజైన్ చేస్తున్నాను ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్కి చాలామంది నేర్చుకోవడానికి కష్టపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు కేవలం పది పదిహేను నిమిషాల్లోనే దీన్ని నేర్చుకునే విధంగా నేను షార్ట్ చేసి కంప్లీట్గా సమ్మరీ నేను ఇక్కడ ఇస్తున్నాను మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అలా బస్సులో కూర్చొని లేదా ఎక్కడొక చోట కూర్చొని పదిహేను నిమిషాలు ఇలా చిన్నగా ఈ వీడియో వింటే చాలు మీరు ఈజీగా నేర్చుకుంటారు ఓకే లెటెస్ట్ స్టార్ట్ దీస్ ఆ లెసన్ ఏంటంటే డియర్ డిపార్టెడ్ దీన్ని రాసింది ఎవరు అంటే విలియం స్టాన్లీ హాట్ రాశారు ఇది కేవలం సమ్మరీ అనమాట కంప్లీట్గా సమ్మరి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే లెసన్ లెక్కి వెళ్దాం ఓకే దానికంటే ముందు ఇక్కడ క్యారెక్టర్స్ గురించి చూద్దాం ఈ లెసన్లో క్యారెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఎబెల్ మెర్రీ వెదర్ ఉన్నటువంటి ఈయన ఫాదర్ అనమాట ఆ తర్వాత ఇక్కడ అమేలియా ఈయన కూతురు అనమాట ఎబెల్ కూతురు అమేలియా స్లాటర్ ఇంకొక కూతురు ఎలిజబెత్ జోర్డాన్ ఇక ఇంకొక ఈయన అల్లుడు అనమాట హెన్రీ స్లాటర్ అర్థ బెన్ జోర్డాన్ విక్టోరియా ఓకే వీళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ వెర్రీ మెదర్ ఈయన ఓల్డ్ మ్యాన్ ఓకే అమె స్లాటర్ ఎలిజబెత్ జోర్డాన్ వీళ్ళిద్దరూ ఆయన కూతుళ్ళు హెన్రీ స్లాటర్ ఏమో అమెలియస్ స్లాటర్ హస్బెండ్ బెన్ జోర్డాన్ ఏమో ఎలిజబెత్ జోర్డాన్ యొక్క హస్బెండ్ విక్టోరియా ఏమో అమెలియా డాటర్ ఓకే ఇది దీని గురించి అనమాట సో ఇప్పుడు మనం ఒక స్టోరీ గురించి క్లియర్ చేద్దాం William Stanley Hutchins is a famous British playwright. His one act play, The Re Dear Departed, is a comedy with a social purpose. It exposes how greed dominates grief when a family member dies. It also satires on the their appearances. Okay. ఇక్కడ స్టాన్లీ విలియం స్టాన్లీ రాసింది ఏంటంటే ఈయన ఒక వన్ యాక్ట్ ప్లే రాశాడు అదే ద డియర్ డిపార్టెడ్ ఇది చాలా కామెడీ అండ్ గ్రీడీగా ఏ విధంగా ఉంటారు అంటే కామెడీగా ఉంటుంది మరియు దానితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఇది దురాశతో ఉంటారు పెద్దవాళ్ళ పట్ల అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా తెలుపుతుంది ఇక్కడ గ్రీఫ్ అంటే బాధ అని చెప్పేసి ఇంకొకటి ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటువంటి దాన్ని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు రచయిత తర్వాత మనకు ఇది రచతి గురించి మీరు ఇలా ఎస్సేలో రాసేయండి తర్వాత ద సీన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ యాక్చువల్గా ఎం అబెల్ వెదర్ ఎవరు ఎవరి దగ్గర ఉంటాడంటే స్లాటర్ దగ్గర ఉంటాడు ఓకే ఎమ్మెల్యే స్లాటర్ ఇంట్లో ఉంటాడు ఎమ్మెల్యే స్లాటర్ ఇంట్లో ఎవరు ఉంటాడంటే స్లాటర్ తర్వాత విక్టోరియా తర్వాత హెన్రీ స్లాటర్ ఉంటాడు తర్వాత పెద్ద ఆయన అంటే నలుగురు ఉంటారు వీళ్ళ ఇంట్లో అనమాట సో ఇక్కడ ఏంటంటే స్టార్ట్ ఇలా అవుతుంది సీన్ అనమాట ది సీన్ ఈజ్ ఎట్ మిస్సెస్ స్లాటర్స్ హోమ్ అమెలియాస్ డాటర్ విక్టోరియా వాస్ డ్రెస్సింగ్ అప్ విత్ వైట్ ఫ్రాక్ అండ్ బ్లాక్ shoes. ఇక సీన్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది విక్టోరియా డ్రెస్ వేసుకుంటుంటుందన్నమాట వైట్ డ్రెస్ వేసుకొని చనిపోయిన వాళ్ళు ఇళ్ళలో ఎలా ఉంటారు వైట్ డ్రెస్ వేసుకొని ఇప్పుడు ఫ్యాషన్ అయింది కాబట్టి అలా వాళ్ళంతా కూడా డ్రెస్ చేసుకుని ఉంటారు మిస్సెస్ స్లాటర్స్ ఫాదర్ మిస్టర్ ఎబెల్ మెరీ వెదర్ వా స్లీపింగ్ ఇన్ హీజ్ బెడ్రూమ్ యాస్ హ్యావింగ్ స్లైట్ హెడ్ అమేలియా వాళ్ళ నాన్న మెర్రీ వెదర్ ఆయన చా నైట్ డ్రింక్ చేసి ఉంటాడు అనమాట ఆయన వచ్చి పడుకొని ఉంటాడు మార్నింగ్ కూడా చాలా హెడ్డేక్గా ఉంటే అలాగే పడుకొని ఉంటాడు వీళ్ళు మాత్రం ఏమనుకుంటాడు ఇంకా లేవలేదు కదా చనిపోయిండేమో పెద్ద మనిషి అని వీళ్ళు అనుకుంటారు ఓకే దే థాట్ హీ హీజ్ డెడ్ ఇక్కడ ఏ ఉంది కదా ఏ తొలగించండి మీరు హీజ్ హీస్ డెడ్ దట్ మార్నింగ్ సో ద స్లాటర్ స్లాటర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్

ఎలిజబెత్ జోర్డాన్ ఎలిజబెత్ జోర్డాన్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వస్తారు కదా వాళ్ళని తొందరగా మనం పిలిపించాలి ఎందుకంటే నాన్న చనిపోయిండు ఇక మనకి ఏవైతే ఆస్తులు పాస్తులు ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా పనిచేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా చేస్తారనమాట ఆ తర్వాత ఇక స్లాటర్ వాళ్ళు వస్తారని చెప్పేసి అంతకే ముందే అంతా కూడా ఇంట్లో అరేంజ్ చేస్తుంటారనమాట ఏమేమంటే బాధగా ఉండడం ఫేసియల్గా ఎక్స్ప్రెషన్ బాధగా ఉండడం తర్వాత విక్టోరియాకి వైట్ డ్రెస్ వేసి పెట్టడం అలా వెళ్ళి కూర్చోమని చెప్పడం ఇవన్నీ కూడా సెట్ చేసి పెట్టింటారు వాళ్ళు వచ్చేపాటికి ఇక వాళ్ళు వస్తారనమాట యాజ్ స్లాటర్ వెయిట్స్ ఫర్ ఎలిజబెత్ అండ్ బెన్ బిఫోర్ దేర్ అరైవల్ మిస్సస్ స్లాటర్ అమేలియా వాంట్స్ టు షిఫ్ట్ హర్ ఫాదర్స్ బ్యూరో క్లాక్ ఎట్సెట్రా ఫ్రమ్ ద డౌన్ స్టేట్స్ ఇంకేం చేస్తుందంటే వాళ్ళు రావడానికి ముందే వెంటనే ఈయనకు సంబంధించిన వస్తువులు కూడా అప్ స్టేర్లో ఉంటాయి కదా ఇవన్నీ తీసి కింద తెచ్చి పెట్టేస్తుంది ఎందుకంటే ఒకవేళ బెన్ వస్తే ఎలిజబెత్ జోర్డాన్ వస్తే ఏం చేస్తుంది ఇది నాన్న గదిలో ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఇచ్చేస్తే ఇందులో భాగం అంటుందని చెప్పేసి ఆమె రావడానికి ముందే ఏం చేస్తుందంటే అన్ని కూడా తెచ్చి తన రూమ్లో కింద పెట్టేస్తుంది అనమాట ఆ బ్యూరో అంటే ఒక టేబుల్ అనమాట పాత టేబుల్ ఇక ఆయనకు సంబంధించి ఒక క్లాక్ ఉంటే ఆ క్లాక్ కూడా తీసుకొస్తుంది ఈవెన్ మిస్టర్ వెరీ వెదర్ స్లిప్పర్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై మిస్సెస్ స్లాటర్ ఆన్ ఫోర్డ్స్ బై అమేలియా హస్బెండ్ ఇంకేం చేస్తుందంటే ఆయన పెద్ద ఆయన చెప్పులు ఉంటే కూడా అవి కూడా తీసుకొని తెచ్చి కింద పెట్టేస్తుంది తెచ్చి ఆయనకు ఇస్తుంది అనమాట అమేలియా హస్బెండ్కి ఇస్తుంది మీరు వేసుకోండి ఇక మీద మీరు కొత్త కొత్త చెప్పులు కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మా నాన్న ఉన్నాయి కాబట్టి ఇవి అరిగిపోయినంత వరకు మీరే వేసుకోవాలి ఎందుకంటే నేను ఈ చెప్పులను వేస్ట్ కానివ్వనని చెప్పేసి తను చెప్తుంది అమేలియా స్లాటర్ ఓకే ఆ తర్వాత అమేలియా ప్లాన్స్ టు పించ్ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్ బిఫోర్ ఎలిజబెత్ కమ్స్ ఇంకా ఆమె రావడానికి ముందు ఎంత సాధ్యమైతే అంత అన్ని వస్తువులు కూడా తెచ్చి కింద పెట్టుకోవాలని చెప్పేసి ఆమె ప్రయత్నిస్తుంది షీ డిడ్ రెడీ ఆల్ ద థింగ్స్ రెడీ టు షో ద ఫినరల్ అపీరెన్స్ ఇక దాంతోపాటు ఆమె ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా అంత అడ్జస్ట్ చేసి వాళ్ళు కూడా బట్టలు అడ్జస్ట్ చేసి పెట్టుకుని చనిపోతే ఏ విధంగా ఫేస్ దీనంగా పెట్టి ఏడ్చుకుంటూ ఉంటారో అలాంటి సిచ్యువేషన్ వచ్చే మాదిరి అక్కడ ఇంట్లో క్రియేట్ చేసి పెట్టి ఉంటారు ఆ తర్వాత వీళ్ళు వస్తారనమాట వస్తారు వెన్ అట్లీస్ట్ ఎలిజబెత్ అండ్ బెన్ అరైవ్డ్ అట్ మిస్టర్ స్లాటర్స్ హోమ్ దే ఆల్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అపీరెన్సెస్ ఇక అందరూ వచ్చారు కదా వచ్చిన వెంటనే మరొకసారి చెక్ చేసుకుంటారు అంటే మన మన పరిస్థితి బాధాకరంగా ఉందా లేదా వీళ్ళకి కనిపిస్తుందా లేదా అని చెప్పేసి హోమ్ దే ఆల్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అపీరెన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వాళ్ళకి నీట్గా అర్థమవుతున్నాయి లేదా అంటే చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఇలా ఉంటుందా లేదా అన్నట్టుగా అలా అరేంజ్ చేశారు ఇంకొకటి వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అని వాళ్ళు క్వశ్చన్స్ వేయలేదు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి పేపర్స్ గురించి అనౌన్స్మెంట్ గురించి అండ్ వీటి గురించి అడిగారు తప్ప ఆ పెద్ద మనిషి ఎలా చనిపోయాడు అనేది ఎవ్వరూ అడగలేదు అండ్ దేర్ షేర్ వాళ్ళ షేర్ గురించి అడిగారు ఇన్ ఫాదర్స్ థింగ్స్ ద్యాన్ ఇన్ దేర్ డెడ్ ఫాదర్ ఆస్ దే ఆల్ గెట్ రెడీ టు టేక్ టీ ఇక అంతా డిస్కస్ చేస్తారు ఇంకేమేమి ఉన్నాయి ఆయన ఆస్తి పాసల్ అని చెప్పేసి ఇక సరే ఇక టీ తాగుదాం అని చెప్పేసి అన్నారు చూడండి ఒక మనిషి చనిపోయి ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి కదా ఆ టీ తాగుదాం అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు అనుకుంటా ఉన్నారు ఓకే దెన్ దే They all get ready to take tea. Victoria Slatter's uh, daughter announces that uh, the grandfather is getting up uh, from bed. At first, no one believes Victoria, but the old man was, uh, um, appears upstairs looking at them spitefully. ఇంకేం చేస్తాడు అక్కడ విక్టోరియా చెప్తుంది అమ్మాయి తాతయ్య లేచి వస్తున్నాడు అని చెప్పేసి ఎందుకంటే ఆయన పడుకున్నాడు చనిపోలేదు పడుకుంటేనే వీళ్ళు చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళనుకొని ఆయన ఆస్తిపాసుల గురించి డిస్కస్ చేస్తూ వాళ్ళని వీళ్ళని పిలిపించి అంత హంగామా చేస్తారు ఆయన నిద్ర హెడేక్ తగ్గిపోయింది నిద్ర లేచాడు వచ్చి కిందికి ఇలా వస్తున్నాడు అనమాట వస్తున్నాడు అని చెప్పేసి విక్టోరియా చెప్తే ఎవరు నమ్మలేరు చనిపోయిన మనిషి ఎలా లేచి వస్తున్నాడు అని చెప్పేసి ఆ మెలియ అంటుంది కానీ చివరికి వాళ్ళని నమ్మాల్సి వచ్చింది ఆయన అలా వాళ్ళని చూసుకుంటూ ఆ మెట్ల మీద నుంచి కిందికి అలా దిగి వచ్చాడు ఓకే ఇక్కడ దాకానే మీకు స్టోరీ ఉంది లెసన్లో అయితే దీని తర్వాత ఏం జరిగిందనేది లేదనమాట అయితే నేను మీకు కంప్లీట్ స్టోరీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ పారాగ్రాఫ్ ఇస్తున్నాను ఇది మీరు ఎస్సే రాయచ్చు రాయొచ్చు రాయకపోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అనమాట ఓకే ఆస్ ద కౌంటర్ ఫర్ దెల్ ప్రీడినెస్ ది ఓల్డ్ మ్యాన్ డిసైడెడ్ టు మ్యారీ అన్ ఓల్డ్ లేడీ హూ ఈజ్ రన్నింగ్ ఏ బార్ అండ్ రెస్టారెంట్ కాల్ రింగ్ ఓ బెల్స్ ఇన్ ద డౌన్ స్ట్రీట్ ఇక వీళ్ళంతా ఇలా అనుకున్నారు కదా ఆయనకు తెలిసిపోయింది అంటే అసలు నేనంటే వీళ్ళకి అసలు ఏమాత్రం ప్రేమ లేదు కేవలం నా ఆస్తి మీదనే వీళ్ళకంతా ధ్యాస ఉంది అని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పేశాడు ఇక వాళ్ళ మాటకు కౌంటర్గా సరే మీరంతా ఇలా అనుకుంటున్నారు కదా మీకు ఒక షాకింగ్ న్యూస్ అదేంటి అంటే నేను ఒక ఓల్డ్ లేని ప్రేమించాను ఆమెనే పెళ్లి చేసుకుంటాను ఆమె ఒక రెస్టారెంట్ ఓనరు ఆ రెస్టారెంట్ పేరు ఏంటంటే రింగ్ ఓ బెల్స్ అనమాట డౌన్ స్ట్రీట్లో ఉంటుంది ఆమెని ప్రేమించాను నేను పెళ్ళి చేసుకుంటాను అంటాడు ఇంకొక విషయం ఏంటంటే ఆమెను ప్రేమించాను పెళ్ళి చేసుకుంటాను అంటాడు కదా ఇంకో విషయం చెప్తాడు అండ్ టోల్ దట్ హీ షీ విల్ బీ ద ఓనర్ ఆఫ్ ద హిస్ ప్రాపర్టీ ఇంకా ఆమెను పెళ్ళి మాత్రమే కాదు మీ నా ప్రాపర్టీకి సంబంధించిన వారసురాలు ఇంకా ఓనర్ కూడా ఆమెని అని చెప్పేసి అంటాడు ఒక్కసారిగా వీళ్ళంతా కూడా అవాక్ అయిపోతారు ఏంటి ఆస్తి పసులు పంచుకు పంచుకుందాం అని మేమనుకుంటే ఈయన ఇంకొక ఆమెను పెట్టుకొని ఆస్తికి ఆమె వారసురాలు ఆమె ఓనర్ అని చెప్పేసి అంటాడని చెప్పేసి వాళ్ళు బాధపడతారు అంటే చూడండి ఫైనల్గా ఏమైంది వాళ్ళ దురాశ దుఃఖానికే కారణమైపోయింది కాబట్టి మనం కూడా ఎప్పుడైనా సరే మనకు మనకు కష్టపడి మనం ఏదైతే సంపాదిస్తామో అదే మన వెంట ఉంటుంది పరుల పరుల ఆస్తి గురించి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు ఓకే ఇది ఈ సమ్మర్ చాలా షార్ట్గా ఉంది చిన్నగా ఉంది కాబట్టి మీరు జస్ట్ అలా పది నిమిషాలు విని దీన్ని అర్థం చేసుకోండి వీలైతే వీడిని అక్కడక్కడ పాజ్ చేసి మీరు రాసుకుని ప్రాక్టీస్ చేయండి ఓకే Thank you.